కాసేపట్లో అధికారులతో సీఎం రేవంత్ సమావేశం. వరుసగా ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖలపై సమీక్ష. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో రైతు భరోసాపై సదస్సు. హాజరైన మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 250 మంది రైతులకు ఆహ్వానం. విధి విధానాలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ. పటాంచెరులో హాట్ హాట్ గా మారిన పాలిటిక్స్. మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కొందరు కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న హస్తం నేతలు. కాంగ్రెస్ లో చేరికపై మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లతో మహిపాల్ రెడ్డి చర్చలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉద్రిక్తత. ఆషాఢం బోనాల పండుగ, చెక్కుల పంపిణీలో గందరగోళం. చెక్కుల పంపిణీని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు నేల మీద కూర్చొని నిరసన తెలిపిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్లు. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు విచారణ నుంచి వెళ్లిపోయిన రజత్ కుమార్, వికాస్ రాజ్ తమ వాదనను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఐఏఎస్లకు కమిషన్ సూచన. వైసీపీకి సహకరించిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. నెల రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్న సాయిరెడ్డి తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్. ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదని ఆగ్రహం. హైదరాబాద్ సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థుల యత్నం. బీఆర్కే భవన్ దగ్గర అడ్డుకున్న పోలీసులు, పలువురు విద్యార్థులు అరెస్ట్, పోలీస్ స్టేషన్కు తరలింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ హల్చల్. దొంగతనం కేసులో రాములు కొడుకును రిమాండ్ తరలింపు. తన కొడుకునే రిమాండ్ తరలిస్తారా అంటూ పిఎస్లో హంగామా. కులం పేరుతో దూషించారని కేసు పెడతానంటూ బెదిరింపులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి గేట్ మీటింగ్. హాజరైన జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్కే 7 భూగర్భ ఘనికి ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు ఇవ్వాలని డిమాండ్. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో క్వారీలో విషాదం. మట్టి పని చేస్తుండగా పైనుంచి కూలిన రాళ్లు, ముగ్గురు యువకులు మృతి. హైదరాబాద్లో మత్తు పదార్థం పట్టివేత. 2 కిలోల ఓపీఎం మిక్స్డ్ పౌడర్ సీజ్. రాజస్థాన్ చెందిన యువకుడిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. నాగర్ కర్నూలు జెడ్పీ హై స్కూల్ వద్ద శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్. పెచ్చులూడుతుండటంతో భయాందోళనలో చిన్నారులు, విద్యార్థులు. నిరుపయోగంగా ఉన్న ట్యాంకును తొలగించాలని గ్రామస్తుల డిమాండ్. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం. గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రంలోకి వాననీరు. గూడూరు బ్రిడ్జ్ కోతకు గురవడంతో నీట మునిగిన పంట పొలాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న బొర్రావాగు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. మంచిర్యాల జిల్లా నక్కలపల్లి వద్ద ఉప్పొంగిన వాగు. తెగిన లోతు వాగు వంతెన. 3 గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్. తూర్పుగోదావరి జిల్లా సింగరాజుపాలెంలో ఫ్లడ్ పరేషాన్. వరద ప్రవాహంలో చిక్కుకున్న స్కూల్ బస్సు. ప్రమాదపు అంచుల్లో విద్యార్థుల జర్నీ. ప్రమాద సమయంలో 40 మంది చిన్నారులు. వికారాబాద్లోని కోటపల్లి ప్రాజెక్టు కాలువలో చిక్కుకున్న కార్లు. ప్రాజెక్టు చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన పర్యాటకులు. ప్రమాదవశాత్తు బురదలో చిక్కుకున్న వాహనాలు.